నా పేరు డాక్టర్ శైలేష్ కుమార్ గర్గే, వాస్కులర్ స్పెషలిస్ట్ అండ్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ అట్ మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్ మాదాపూర్. వారికోస్ వెయిన్స్ అంటే కాళ్ళలో ఒబ్బిపోయిన సిరల్ని మనం వారికోస్ వెయిన్స్ అంటాం. వారికోస్ వెయిన్స్కి రావడానికి కారణాలు ముఖ్యంగా ఈ వెయిన్స్లలో సిరలలో వాల్స్ ఉంటాయి, దాన్ని మనం కవాటాలు అంటాము. సో ఈ కింది నుంచి బ్లడ్ పైకి రావాలంటే అగెయిన్స్ట్ ద గ్రావిటీ ఈ కవాటాలు బ్లడ్ పుష్ చేస్తూ ఉంటాయి యూనిడైరెక్షనల్ ఫ్లోలో. సో కానీ డ్యూ టు వేరియస్ రీజన్స్ ఈ వాల్స్ వీక్ అయినందుకు మన బ్లడ్ కింది నుంచి పైకి రాక అక్కడనే ఆగిపోయి సో స్లోగా ఆ సిరలు ఊబిపోయి మనకు వారికోస్ వెయిన్స్ డెవలప్ అవుతాయి. సో దీనికి రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ మెయిన్గా ముఖ్యంగా లాంగ్ స్టాండింగ్ జాబ్. సో మనం ఎక్కువసేపు నిలబడడం కానీ ఎక్కువసేపు ఒక్కటి పొజిషన్లో కూర్చున్నాం కానీ, సో దీనివల్ల ఏంటంటే ఈ వాల్స్ వీక్ అయిపోయి బ్లడ్ కింది నుంచి పైకి రాక కిందనే ఆగిపోయి వారికోస్ వెయిన్స్ డెవలప్ అవుతాయి. సో మెయిన్గా నేను చెప్పిన ప్రకారంగా ఇది కామన్గా లాంగ్ స్టాండింగ్ ప్రొఫెషన్ వాళ్ళలో మనం ఇది కామన్గా చూస్తుంటాం, లైక్ టీచర్స్ కానీ ట్రాఫిక్ పోలీస్ ఇలాంటి పేషెంట్స్లో. కానీ మనం ఒకటి పొజిషన్లో లాంగ్ స్టాండింగ్ కూర్చున్నాం కానీ కూడా రావచ్చు. కామన్లో మధ్య ఐటీ ప్రొఫెషన్స్ వాళ్ళకు కూడా మేము చూస్తుంటున్నాం. సో అదర్ రీజన్స్ ఫర్ వారికోస్ వెయిన్స్ అంటే కొందరికి డీవీటీ వల్ల, డీప్ వెయిన్స్ థ్రోంబోసిస్ వల్ల కూడా వారికోస్ వెయిన్స్ రావచ్చు. సో వారికోస్ వెయిన్స్కు ముఖ్యంగా లక్షణాలు ఏంటంటే ఈ కాళ్ళలో వాపు రావడం కానీ, కాళ్ళు బరువుగా ఉండడం కానీ, హెవీనెస్ ఫీల్ అయ్యి మసల్ క్రాంప్స్ ఇచ్చింగ్ రావడం కానీ, స్కిన్ నల్లపడిపోవడం స్పెషల్లీ ముఖాల కింది భాగంలో, ఇంకా లేటర్ స్టేజ్లో కాళ్ళలో పుండ్లు పడి కాళ్ళలో ఇన్ఫెక్షన్ అవ్వడం కానీ ఇలాంటి జరగవచ్చు. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం యూజువల్లీ మీరు మన వాస్కులర్ స్పెషాలిటీ కన్సల్ట్ అయినప్పుడు క్లినికల్ ఎగ్జామినేషన్లో మనకి తెలిసిపోతుంది ఇది వారికోస్ వెయిన్స్. కానీ మనం కన్ఫర్మ్ అయ్యేదానికి యూజువల్లీ డాప్లర్ టెస్ట్ చేసుకొని చూస్తాం. సో ఈ డాప్లర్ టెస్ట్ కూడా మనం స్టాండింగ్ పొజిషన్లో చేయాలి. ఇంకా స్పెషల్లీ మనం స్టాండింగ్ పొజిషన్లో మనం ఈ వెయిన్ డయామీటర్స్, ఈ జంక్షన్స్, ఇంకా కనెక్టింగ్ వెయిన్స్ ఇవన్నీ చూస్తుంటే ఇది వారికోస్ వెయిన్సా లేదా లేని డీబీటీ వల్ల వారికోస్ వెయిన్స్ వచ్చినాయి ఇవన్నీ మనకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో డాప్లర్ టెస్ట్తో మనం కన్ఫర్మ్ అయిన తర్వాత మనం ఫర్దర్గా ఇంత అర్లీ స్టేజ్ని పట్టుకొని దీని ట్రీట్మెంట్ ఉంది. స్పెషల్లీ స్టేజ్ వన్ కానీ స్టేజ్ టూలో కన్జర్వేటివ్గా మేము మేనేజ్ చేస్తుంటాం. యూజువల్లీ స్టేజ్ వన్ అంటే జస్ట్ చిన్న చిన్న వెయిన్స్ హెయిర్ థిన్గా మనకు స్కిన్ కింద కనిపిస్తుంది, మనం రెటికులర్ వెయిన్స్ కానీ స్పైడర్ వెయిన్స్ అలా అంటాము. సో స్టేజ్ టూలో ఇవే వెయిన్స్ ఉబ్బిపోయి థిక్గా మనకు స్కిన్ కింద కనిపిస్తుంది, దాన్ని మనం స్టేజ్ టూ అంటాం. స్టేజ్ త్రీలో పేషెంట్స్కు సిమ్టమ్స్ స్కిన్ నల్లబడిపోవడం కానీ, వాపు రావడం కాళ్ళల్లో, పెయిన్ రావడం ఇలాంటివి స్టేజ్ త్రీలో ఉంటాయి. సో స్టేజ్ ఫోర్లో పుండ్లు పడి ఈ చిన్న ఒక గాయంలాగా ఫామ్ అవుతుంది, దాన్ని స్టేజ్ ఫోర్ అంటాం. స్టేజ్ ఫైవ్లో అదే పుండు పెద్దగా అయిపోయి ఏరియా పెద్దగా స్ప్రెడ్ అయిపోయి మనకు స్టేజ్ ఫైవ్ అంటాం. సో డిఫరెంట్ స్టేజ్ వన్లో రెటికులర్ వెయిన్స్ ఉన్నప్పుడు యూజువల్లీ చేంజ్ ఇన్ ద లైఫ్ స్టైల్, అవాయిడింగ్ లాంగ్ స్టాండింగ్, వేరింగ్ ది స్టాకింగ్స్ ఇలాంటివి ఉంటాయి. స్టేజ్ త్రీ, స్టేజ్ ఫోర్లో యూజువల్లీ ఇంటర్వెన్షన్ ఈజ్ రిక్వైర్డ్, అంటే సర్జికల్ ఆప్షన్ కానీ లేజర్ ట్రీట్మెంట్ కానీ ఇలాంటి ఆప్షన్స్ తోటి మనం ఈ వారికోస్ వెయిన్స్ ట్రీట్ చేయొచ్చు. సో ఇన్ ద ఓల్డెన్ డేస్ ఒక 10 to 15 years బ్యాక్ మనం ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళం. సో యూజువల్లీ ఇంత ఏంటంటే ఒక వైర్ లాగా వెయిన్స్లో పాస్ చేసి ఒక 3-4 levels కట్ చేసి ఆ వెయిన్ని బయట లాగేస్తాం. సో దీనివల్ల మళ్ళీ ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం పెయిన్, రికవరీ, బ్లీడింగ్ ఇలాంటి రిస్క్ కూడా ఎక్కువ ఉండే. సో దీని ఇది అవాయిడ్ చేసి యూజువల్గా ఇప్పుడు ఈ మధ్యలో లేటెస్ట్ ట్రీట్మెంట్ లేజర్ ట్రీట్మెంట్. సో ఇందులో ఏంటంటే సేమ్ మనం డాప్లర్ స్కానింగ్ ఎలా చేసాం, అందులో ఒక చిన్న నీడల్ ద్వారా లేజర్ పంపించి ఆ వెయిన్ని ఐడెంటిఫై, ఎక్కడెక్కడ బ్లడ్ లీక్ అవుతుంది అది ఐడెంటిఫై చేసి మనం ఇది వారికోస్ వెయిన్స్ని ట్రీట్ చేస్తున్నాం. సో ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ ఇస్ కూడా చాలా ఎక్కువగా ఉంది, 90 to 95%. అట్ ద సేమ్ టైం కాంప్లికేషన్స్ లైక్ ఇన్ఫెక్షన్ కానీ, బ్లీడింగ్ కానీ, పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ ఇది కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా ఎట్ ద సేమ్ టైం ఛాన్సెస్ ఆఫ్ రికరెన్స్, మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కూడా కంపేర్ టు ఓపెన్ సర్జరీ లేజర్లో చాలా తక్కువగా ఉంటుంది. సో ఇలాంటి అడ్వాంటేజ్ ఉంది కాబట్టి ఈ మధ్యలో మనం కంప్లీట్గా ఓపెన్ సర్జరీ నుంచి లేజర్ని షిఫ్ట్ అయ్యాం. సో మాకు చాలా కామన్గా క్వశ్చన్స్ ఏంటంటే లేజర్ తర్వాత కూడా మా వాళ్ళు చేసుకున్నారు లేజర్ తర్వాత కూడా రికరెన్స్. సో ఇందులో ఏంటంటే ముఖ్యంగా వారికోస్ వెయిన్స్లో మెయిన్ వెయిన్స్ కాకుండా కనెక్టింగ్ వెయిన్స్, పర్ఫోరేటర్స్ కూడా ఉంటాయి. సో ఇందులో కనెక్టింగ్ పర్ఫోరేటర్స్ ట్రీట్ చేస్తే ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ మళ్ళీ ఈజ్ వెరీ ఈవెన్ హై. సో చాలా డాక్టర్స్ ఏంటంటే కొత్త నేర్చుకున్న వాళ్ళు 1-2 months కోర్స్ చేసుకొని వచ్చి సో ఇందులో వాళ్ళు జస్ట్ మెయిన్ గ్రేటర్ సెఫెనస్ కానీ షార్ట్ సెఫెనస్ అవే ట్రీట్ చేస్తారు, పర్ఫోరేటర్స్ వదిలేస్తారు, దానివల్ల మళ్ళీ వచ్చే ఛాన్సెస్. సో ఇది చాలా
ఇంపార్టెంట్ మీ డాక్టర్స్కి అందులో వాళ్ళు ట్రైన్డ్ ఇంకా క్వాలిఫైడ్ ఉన్నారా లేదా. ఇంకొకటి ఏంటంటే ఇందులో కాంప్లికేషన్స్ ఉన్నాయి, చాలా క్వశ్చన్స్ అడుగుతారు. సో కంపేర్ టు ఓపెన్ సర్జరీ, లేజర్లో కాంప్లికేషన్స్ అన్నమాట మెటికులస్గా చేస్తే ఆల్మోస్ట్ నిల్. సో మెయిన్గా ఏంటంటే కొంత సరిగా చేయనప్పుడు స్టరైల్ ఏరియా ఉండేటప్పుడు ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. బట్ దట్ ఈస్ అంటే మనం స్టరైల్ ప్రికాషన్స్ తీసుకుంటే అది కూడా చాలా తక్కువగా ఉంటుంది. డివిటీ ఛాన్సెస్ కూడా చాలా తక్కువ, స్కిన్ బర్న్ ఛాన్సెస్ కూడా ఇందులో మెటికులస్గా చేస్తే స్కిన్ కూడా బర్న్ అయ్యే ఛాన్సెస్ ఏ ఉండదు ఇందులో. సో